ఫోన్లో అప్లికేషన్స్ లాక్ చేసుకోవడానికి పాస్వర్డ్లో ఎలాంటి వాడాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఫింగర్ ప్రింట్ని వాడితే ఎలా ఉంటుంది? సో మీకు ఫింగర్ ప్రింట్ అనేది ఉపయోగించాలంటే కనుక ఫింగర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక అప్లికేషను కొన్ని ఆండ్రాయిడ్ డివైజెస్కే అవైలబుల్ అవుతుంది. సో శాంసంగ్ గెలాక్సీ నోట్ 4, నోట్ 4 8G, అలాగే గెలాక్సీ S6 ఇలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్స్కి ఈ పర్టికులర్ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లాక్ చేయాలన్నా కానీ దాని మీద ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్గా పనిచేస్తుంది. సో మన ఫింగర్ ఏదైతే మనం రిజిస్టర్ చేస్తున్నామో దాంతో అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ పర్టికులర్ అప్లికేషన్ అయినా మనం లాక్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ని మనం ఫింగర్ ప్రింట్తో లాక్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ మనకి ప్రొటెక్ట్ దిస్ అప్లికేషన్ అనే దాన్ని ఎస్ అని మనం ట్యాప్ చేస్తున్నామండి. ఇక్కడ నుంచి మనకి ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ పర్టికులర్ అప్లికేషను అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఎవరన్నా కానీ ఈ పర్టికులర్ ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ కాకుండా సింపుల్గా కింద చూడండి ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేయమని చెప్పేసి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేస్తూ ఉన్నాను. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫై కాకపోతే కనుక ఫింగర్ ప్రింట్ నాట్ ఐడెంటిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. సో వన్ మోర్ టైము మనం ట్యాప్ చేస్తే కనుక, సో చూశారు కదా ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ యాజ్ ఇట్ ఈజ్గా ఓపెన్ అయిపోయింది. సో ఇలాగ మనం అప్లికేషన్స్ని ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా లాక్ చేసుకోవచ్చు.